చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం వెంకాయమ్మ మొగుడు అని కథ చెప్పుకోబోతున్నాము దీనిని మాచిరాజు కామేశ్వరరావు గారు రచించారు వెంకాయమ్మ మొగుడు బంగారయ్య చాలా బద్దకస్తుడు పెళ్ళి అయ్యాక అతను సొంత ఊరు విడిచి వెంకాయమ్మ దగ్గరికి వచ్చేశాడు అది మొదలు వెంకాయమ్మే అతన్ని పోషిస్తున్నది బంగారయ్య కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఇంట్లో పడుకునేవాడు వెంకాయమ్మ చెయ్యని పని అంటూ లేదు పాలు పితికి అమ్ముతుంది పిడకలు చేస్తుంది నాలుగు ఇళ్లల్లో వంట చేస్తుంది ఎవరి ఇంట ఏ అక్కర కలిగినా నడుము కట్టుకొని పనిచేస్తుంది ఒకరోజు మధ్యాహ్నం బంగారయ్య నిద్రమత్తులో ఉండగా ఎవరో పొరిగింటి ఆడ మనిషితో బంగారయ్య ఇల్లెక్కడా అని అడగటము పొరిగింటి ఆవిడ ఈ ఊళ్ళో బంగారయ్య అంటూ ఎవరూ లేరు అనటము వినిపించింది బంగారయ్య లేచి వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి బంగారయ్య ఊరివాడు కనిపించి అడుగో బంగారయ్య లేడంటావేమిటమ్మా అని పొరిగింటి ఆమెతో అన్నాడు నువ్వు అడిగినది వెంకాయమ్మ మొగుడా అని ఆమె లోపలికి వెళ్ళింది వచ్చిన మనిషి బంగారయ్యతో కాసేపు మాట్లాడి నువ్వు ఈ ఊళ్ళో వెంకాయమ్మ మొగుడుగా చెలామణి అవుతూ మన ఊరి పరువు తీస్తున్నావా అని వేలాకోళం చేసి వెళ్ళిపోయాడు బంగారయ్యకు చాలా అవమానమైంది తను బంగారయ్యగా పేరుబడటం ఎలాగా అని ఆలోచించాడు ఇంట్లో కూర్చున్నంత కాలము అది సాధ్యపడదు లేచి వెళ్ళి ఏదైనా పని చేయాలి డబ్బు గడించాలి మర్నాడు బంగారయ్య వెంకాయమ్మ కన్నా ముందే లేచి గేదెల పాలు పితికి అమ్మకానికి తీసుకువెళ్ళాడు బంగారయ్య ఆ పాలు తీసుకొని ఒక వాడుక ఇల్లు తలుపు తడితే ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీసింది ఆవిడ బంగారయ్యతో మాకు వెంకాయమ్మ పాలు పోస్తుంది కదా నువ్వెవరు అన్నది ఆమె భర్త బంగారయ్యను పరీక్షించి చూసి ఇతను వెంకాయమ్మ మొగుడులే పాలు పోయించుకో అన్నాడు అప్పుడు బంగారయ్య మీకు చేస్తే పాలు పోయను అని వెనక్కు తిరిగి వచ్చేశాడు వెంకాయమ్మ మొగుడుగా పాలు అమ్మి డబ్బు సంపాదించటం అతనికి ఇష్టం లేదు అతను రోజంతా ఆలోచించి పెద్దరెడ్డి దగ్గరికి వెళ్ళి పని అడగాలని నిశ్చయించుకున్నాడు ఆ మధ్య పెద్దరెడ్డి కొడుకు పెళ్ళి అయినప్పుడు రెండు రోజుల పాటు వెంకాయమ్మే వారింట నిర్వాహకం చేసింది ఆ రెండు రోజులు బంగారయ్య భోజనం వేళకు పెద్దరెడ్డి ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో అందరూ అతన్ని ఎరుగుదురు బంగారయ్య రాగానే రెడ్డి కూతురు నాన్న వెంకాయమ్మ మొగుడు వచ్చాడు అని కేక వేసి తండ్రికి చెప్పింది కూతురు కేక విని రెడ్డి బయటకు వచ్చేలోపునే బంగారయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దానితో బంగారయ్య వెంకాయమ్మ మొగుడు అనిపించుకోకూడదని మరింత గట్టిగా తీర్మానించుకున్నాడు ఆఖరుకు వడ్డీ వ్యాపారి దగ్గర కొంత డబ్బు అప్పు చేసి సొంతంగా వ్యాపారం చేద్దామనుకున్నాడు నువ్వెవరో నాకేం తెలుసు తాకట్టు ఏమీ లేకుండా నీకు అప్పు ఎలా ఇస్తాను అన్నాడు వడ్డీ వ్యాపారి అతని వద్ద పనిచేసే కుర్రాడు ఈయన మనకు పాలు పోసే వెంకాయమ్మ మొగుడులెండి బాకీ చెల్లించకపోతే పాలఖాతాలో జమ కట్టుకోవచ్చు అని సిఫార్సు చేశాడు వడ్డీ వ్యాపారి డబ్బు అప్పివ్వటానికి సిద్ధపడ్డాడు కానీ బంగారయ్య తనకు అవసరం లేదని విసురుగా వచ్చేశాడు బంగారయ్యకు బతుకు మీద రోత పుట్టింది అతను ఒక బైరాగి సహకారంతో సన్యాసుల్లో కలిసిపోయాడు ఆరు మాసాల అనంతరం బంగారయ్య ఆ ఊరికి తిరిగి వచ్చాడు ఎండన పడి వచ్చాడు ఆ సన్యాసికి కాస్త మజ్జిగయ్యి అన్నాడు ఒక గృహస్థు తన భార్యతో సన్యాసికి బియ్యం వెయ్యి అమ్మా అంటూ ఒక పిల్ల తల్లిని కేకవేసింది సన్యాసికి డబ్బులు ఇయ్యరా అని ఒక వ్యాపారి పనివాడితో అన్నాడు తనను అందరూ బంగారయ్య అని పిలవకపోతేనేం వెంకాయమ్మ మొగుడు అని మాత్రం అనటం లేదు అంతే చాలనుకున్నాడు బంగారయ్య అలా అనుకుంటూ అతను చెరువుగట్టు మీదకు వచ్చేసరికి వెంకాయమ్మ ఎదురుపడి నువ్వు ఎన్ని వేషాలు వేసినా నా కళ్ళు కప్పలేవు నీకు వేళ్లకు అన్నీ అమర్చి పెడుతుంటిని కదా ఎందుకు పుచ్చుకున్నావు ఈ సన్యాసం అని అడిగింది వెంకాయమ్మ మొగుడని పిలిపించుకోవటం ఇష్టం లేక తాను ఈ పని చేసినట్టు బంగారయ్య ఒప్పుకున్నాడు నిన్ను ఉత్తపుణ్యానికి వెంకాయమ్మ మొగుడని అందరూ ఎందుకంటారు పెళ్ళాంబిడ్డల్ని పోషించటం మగవాడి విధి నువ్వు నా మీద పడి తింటూ ఇంటి పట్టున ఉండిపోయావు ఇక మీదట నువ్వు కష్టపడి సంపాదించి నన్ను పోషించు బంగారయ్య పెళ్ళాంగా చలామణి కావటానికి నాకు అభ్యంతరం లేదు మీ ఊళ్ళో నువ్వు బంగారయ్యవేగా పద అక్కడికి పోదాం అన్నది వెంకాయమ్మ బంగారయ్య కళ్ళు తెరుచుకున్నాయి అతను సన్యాసి దుస్తులు విడిచివేసి మామూలు బట్టలు కట్టుకొని భార్యను తీసుకొని తన ఊరికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు